నీకు ఎవర్తో ఏం గొడవలోనే నాకు తెలీదు. నేను మాత్రం ఏం తప్పు చేయకుండా లోపలికి వచ్చాను. నన్ను కెలికావా? ఇప్పుడు ఏ తప్పు చేయడానికైనా అస్సలు వెనకాడను. అర్థమైందా? నేను ముందే చెప్పాను కదా సార్, అదో టైప్ అని. ఈ పనికి మాలిన వార్నింగ్లు ఇంకెవరికన్నా అన్నిటికీ తెగించే వచ్చాను రా. నేను మొదలుపెట్టిన ఈ ఆటని తెలుసో తెలియకో నువ్వాడడం మొదలుపెట్టావు. ఇప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఆటను ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు పోతావు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? సమాజంలో మార్పు తీసుకురావాలంటే మనకి రాజకీయ అండు ఉండాలి. నాలుగు డబ్బాలు నీళ్లు ఇచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడితే జనాలందరూ ఓటేసేసి నేను ఎమ్మెల్యేని చేస్తారనుకుంటున్నావా? వాడు ఊరికే చేయట్లేదురా, ఏదో ప్లాన్ తోనే చేస్తున్నాడు. డబ్బున్నవాడు డబ్బు కోసం ఓటు వేయడు, డబ్బు లేనివాడు వద్దని ఎందుకంటాడు? ఇది తెలిసే డబ్బు లేని వాడిని వాడుకుంటున్నారు. ఇది శకుని చాణికుడు కలిసి ఆడే ఆటని వాడికి అర్థమయ్యేటట్టు చెప్పా. ఈ ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తాను. వాడు చాలా తెలివైనోడు. వాడికి ఎదురెళ్ళి ఓడిపోవడం కన్నా వాడిని పక్క నుండి ఓడించడమే తెలివైన పని. రాజకీయాల్లో శత్రువునికి ఎదురుగా ఉండడు, విశ్వాసంగా నీ పక్కనే ఉంటాడు.